హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చిన్న టెర్రస్ గార్డెన్కి వేస్టీ కంపోజర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంకా అది ఎలా వాడాలో చూపిస్తానండి అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ అండ్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి నేను ఇక్కడ ఫిఫ్టీ లీటర్ వాటర్ తయారు చేస్తున్నానండి దానికి ఒక హాఫ్ కేజీ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మనది చిన్న టెర్రస్ గార్డెన్ కాబట్టి ఎక్కువ ఎక్కువ డీకంపోజర్ అవసరం ఉండదండి అందుకే నేను ఇక్కడ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ తయారు చేసుకుంటున్నాను సాధారణంగా వేస్ట్ డీకంపోజర్ బాటిల్కి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో రెండు కేజీలు బెల్లం ఒక వేస్ట్ డీకంపోజర్ బాటిల్ వేసి తయారు చేస్తారండి రైతులకి వ్యవసాయం పర్పస్ అయితే అంత పడుతుంది కానీ మన చిన్న టెర్రస్ గార్డెన్కి అంత వేస్ట్ డీకంపోజర్ అవసరం ఉండదు కాబట్టి ఫిఫ్టీ లీటర్స్ వాటర్స్కి వాటర్కి అయితే అర కేజీ బెల్లం సరిపోతుందండి మీరు ఇక్కడ తెల్ల బెల్లం అన్నీ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని ఒక డైరెక్షన్లోనే కలపాలండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలా కలుపుతూ ఉండాలి ఆ బెల్లం కలిసాక ఇదేనండి వేస్ట్ డికంపోజర్ బాటిల్ ఇది అందులో యాడ్ చేయాలి ఆవు ప్యాడ్ నుంచి మూడు నాలుగు సూక్ష్మజీవుని వేరు చేసి దాన్ని డెవలప్ చేసి కల్చర్ రూ డెవలప్ చేస్తారండి ఈ కల్చర్ని మనం అలా బెల్లంలో కలిపి ఒక త్రీ ఫోర్ డేస్ ఉంచడం వల్ల అందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ కోటాను కోట్లు డెవలప్ అవుతాయండి ఆ సూక్ష్మజీవులు మొక్కలకి చాలా ఉపయోగపడతాయి సాధారణంగా వేసవ కాలంలో అయితే వేస్టీ కంపోజర్ నాలుగు రోజుల్లో తయారైపోతుందండి ఇక్కడ వర్షాకాలంలో అయితే ఫైవ్ టు సెవెన్ డేస్లో రెడీ అయిపోతుంది నేను ఫిఫ్టీ లీటర్స్ పూర్తయ్యేదాకా వాటర్తో నింపేసుకున్నానండి తర్వాత దీని మీద మూత పెట్టుకుని కొంచెం నేడగా ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి కొంచెం ఎండ ఎండ తగిలినా పర్లేదండి చూసారా రెండో రోజు ఉదయానికి లైట్గా తెట్టు కట్టింది ఇది రెండో రోజు సాయంత్రానికండి సాయంత్రానికి అలా తెట్టులా వచ్చింది మళ్ళీ కలుపుకోవాలండి దీన్ని మార్నింగ్ ఈవినింగ్ కూడా కలుపుకోవాలి ఒక్క క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి ఇది మనం మెటల్ కానీ స్టీల్ దాంట్లో కానీ తయారు చేయకూడదు ఇంకా ఐరన్ రాడ్తో కలుపుకూడదండి చెక్కది కానీ ప్లాస్టిక్కే వాడాలి అలా క్లాక్ వైజ్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా రెండు పూటలు కంపల్సరీ కలపాలండి అప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది ఈ వేస్ట్ డింగో డీకంపోజర్ని డాక్టర్ కృష్ణచంద్ర గారు ప్రెజెంట్ డైరెక్టర్ అండి నేచరల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వారు పదకొండు సంవత్సరాలు కృషి చేసి రూపొందించారండి మీరు ఫిఫ్టీ లీటర్ వాటర్కైనా కానీ వేస్ట్ డీకంపోజర్ బాటిల్లో ఉన్న కల్చర్ మొత్తం యూస్ చేయొచ్చండి అప్పుడే మైక్రోస్ బాగా డెవలప్ అవుతాయి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను మీరు తెల్ల అయినా తీసుకోవచ్చు మనకు మూడో రోజు చూసారా మూడో రోజుకి బాగా తయారైపోయింది ఐదో రోజుకైతే పూర్తిగా తయారైపోయిందండి తయారైపోయినట్టు గుర్తు ఏంటంటే అలా తిట్టులా కడుతుంది ఇంకా పుల్లటి వాసన వస్తుందండి అలా అయితే మనకు రెడీ అయిపోయినట్టే ఇంక ఇది మొక్కలకు మనం ఇచ్చేసుకోవచ్చు మొక్కలకి ఇవ్వడానికి వన్ ఇస్టు వన్ రేషియోలో ఇవ్వాలండి అంటే ఒక లీటర్ వేస్టీ కంపోజర్కి ఒక లీటర్ వాటర్ కలుపునిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి మనం సాయిల్ అప్లికేషన్లో అలా ఇచ్చుకోవాలండి మనం వాటర్ ఎలా పోస్తాం మొక్కలకు అలాగే పోసేయాలి ఈ వేస్ట్ డీకంపోజర్ని మనం చాలా రకాలుగా వాడవచ్చండి ఇది అలా సాయిల్ అప్లికేషన్లో వేస్తే నేలలో ఫెటిలిటీ పెరిగి సూక్ష్మజీవులు పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి సాయిల్ బలోపేతం చేసి బాగా సారవంతం చేస్తుంది మనకు సాయిల్ బాగా ఫెర్టైల్గా బలోపేతంగా ఉంటే సూక్ష్మజీవులు తొందరగా పెరుగుతాయి దానివల్ల మొక్కలకి రోగాలు అవి తొందరగా అటాక్ అవ్వకుండా ఉంటాయండి ఇంకా ఇది కంపోస్ట్ తయారు చేసి కంపోస్ట్ బిన్లో వాడితే కిచెన్ కంపోస్ట్ చేస్తాం కదండి ఆ బిన్లో పోస్తే కంపోస్ట్ తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా ఇది సీ ట్రీట్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో విత్తనాలు నానబెట్టి తర్వాత మొలక ఎత్తిస్తే తొందరగా మొక్కలకి తెగులు అవి రాకుండా ఉంటాయండి ఇంకా ఇది పెస్టేట్ ట్రీట్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి చేడపేళ్ళు ఆశించినప్పుడు దీన్ని స్ప్రే చేస్తే పెస్ట్ అటాక్ రాకుండా ఉంటుందండి ముందే స్ప్రే చేస్తే ప్రివెన్షన్ కింద పనికి వస్తుంది ఈ వేస్టీ కంపోజర్ మనకి పది రోజులు నిలవ ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు దీన్ని ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాం పెద్ద మొక్కలకైతే థర్టీ పర్సెంట్ కలిపి స్ప్రే చేయాలి అంటే లీటర్ వాటర్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేయాలి ఇంకా పెద్ద మొక్కలు అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కలపొచ్చండి చిన్న మొక్కలు అయితే హండ్రెడ్ ఎంఎల్ కలపాలి ఇలా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఈ వేస్ట్ డీకంపోజర్ మనకి తయారయ్యాక లాస్ట్లో ఒక పది లీటర్లు అలా ఉంచేసి మళ్ళీ ఒక ఫిఫ్టీ లీటర్స్ కానీ మీకు టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ లీటర్స్ అవసరం అయితే టూ హండ్రెడ్ లీటర్స్ కానీ వాటర్ పోసి మళ్ళీ రెండు కేజీలు బెల్లం వేసేసి మళ్ళీ ఫైవ్ డేస్ కలిపి మూత పెట్టేస్తే మళ్ళీ రెడీ అయిపోతుందండి రెండోసారి అయితే ఫస్ట్ సార్ కన్నా బాగా తయారయ్యి బాగా మైక్రోబ్స్ డెవలప్ అవుతాయండి మీరు ఇలా వేస్ట్ డీకంపోజర్ ఒక బాటిల్ కొంటే ఎన్నిసార్లు అన్నా తయారు చేసుకోవచ్చు దీని ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి మీ ఉపయోగాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి తయారు చేసుకుంటూనే ఉండొచ్చు అదే మీరు ఫిఫ్టీ లీటర్స్ తయారు చేసుకున్నలా ఉంటే ముందులో హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ తయారైపోతుంది ఈ వేస్ట్ కంపోజర్ నేను అమెజాన్లో తెప్పించానండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అక్కడ హైదరాబాద్లో కూడా దొరికేస్తుంది నాన్ లోకల్ అయితే మాత్రం ఇక్కడ అమెజాన్లో చాలా ఈజీగా దొరికేస్తుందండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి Bye and